My car is car van. డోర్ లేసేసుకోవటం పడుకోవటం. నేను నిన్ను మా ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేస్తున్నా. రియల్లీ? యా. మనకు ఎవ్వడు మర్యాద చేయక్కర్లేదు, మనం సీటు గురించి కొట్లాడక్కర్లేదు. హాయ్. ఎవరో గుర్తుపట్టలే కదా. జీవితం అంతే, మాస్కులు వచ్చిన తర్వాత మాస్క్ వెనకాల ఉన్నది ఎవరనేది తెలియట్లే. అందుకే సరే, కార్లో ఉన్నాం కాబట్టి మాస్క్ తీసేద్దాం. ఇప్పుడు మీరందరికీ, హీరోలందరికీ, మా మహేష్ బాబుకి, భరత్ అనే నేను అన్న మహేష్ బాబుకి పెద్ద కార్వాన్ ఉంది. అంటే షార్ట్ గ్యాప్లో ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ దొరికితే ఏం చేస్తారైనా హ్యాపీగా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. అల్లు అర్జున్కి ఏఏ అనే బ్రాండ్తో తనకు కార్వాన్ ఉంది. కార్వాన్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే లైక్ గ్యాప్ దొరికితే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బెడ్ మీటింగ్ హాల్, అంటే ఒక నాలుగైదు కూర్చొని ఏమైనా డిస్కస్ చేసుకోవాలంటే అలా మీటింగ్ రూము, ఇవన్నీ ఉంటాయి. తర్వాత బాత్రూము, టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లోనే వాళ్ళు సపరేట్గా డైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక డైనింగ్ టేబుల్, ఇవన్నీ ఉంటాయి. మై కార్ ఈజ్ కార్ వ్యాన్, ఇట్ ఈస్ నాట్ క్యారవాన్, ఇట్ ఈస్ కార్ వ్యాన్. నాకు తెలిసి నా కార్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ వాళ్ళ క్యారవాన్లో కూడా ఉండవు. ఏంది ఎట క్యారవాన్ అనుకుంటున్నారా? చూపిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక కారులో ఇన్ని ఉంటాయా, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా, ఇంత ఇదిగా ఉంటుందా అని. కాకపోతే ఏంటంటే, మనకు ఏది అవసరం, ఎమర్జెన్సీలో ఏది ఎలా అవసరం, ఏది ఎట్లా అవసరం, దాన్ని బట్టి నేను అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. దట్ వాట్ ఐ వాంట్ టు షో. వాయమ్ము వీడు డస్టర్ కార్లో ఏం పెట్టాడు, ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనుకుంటున్నారు కదా. సీరియస్లీ అర్థమైందా? నేను వెనక్కి కూడా చూడక్కర్లా. తగిలిందా, తగిలిందా, ఆ తగిలింది, ఆపన్నా అనే పరిస్థితి లేదు మన కారికి. ఎక్కడ ఆగాలో అదే చెప్పుద్ది. ఓకే, నా I want you to drive into my car. What all the things I have in my car, I'll show in detail. This is a coin box. You can load coins and you can remove coins. Itla coins anni ikkada load cheseyachu ilaga. Then whenever you want, you can remove. Okay, this is a coin holder. Ee madhya idi tappatla. Life. Em chestam? Mask, sanitizer, ee ot achini. This is వెజ్జీస్ కానీ ఫ్రూట్స్ కానీ వేసుకునే ఒక డిఫ్యూజర్ వాటర్ బాటిల్. ఓకే, దిస్ ఈజ్ అదర్ వ్యాలెట్ కానీ అవి కానీ పెట్టుకునే ఒక ఎక్స్ట్రా కేస్ సీట్ పక్కన. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫర్ ది ఫ్రీ సేక్. ఓకే ఓకే, దీంట్లో ఇంకొక అడిషనల్ ఫీచర్ ఉందని నేను తర్వాత చూపిస్తాను. కమ్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉంటాయో తెలుసా మీకు? యా, ఒక్కొక్క దాని గురించి చెప్తాను మీకు. ఓకే, మామూలుగా షూటింగ్ గ్యాప్ ఉంది, మనం ఎవరిని డిస్టర్బ్ చేయం, మన పని మనం చేసుకుంటాం, హ్యాపీగా కూర్చుని. ఇలాగా ఇది సిగార్ అన్నమాట, స్మోక్ రాట్లేదు అనుకుంటున్నారా? మరి ఎందుకు వస్తుంది? ఇది బిస్కెట్ తినాలంతే. ఓకే, మనకు నైట్ ఎక్కడో షూట్ జరుగుతుంది, షూటింగ్ లొకేషన్లో ఎక్కడో ఉంటాం, అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇది హై పవర్ స్పూన్, మనం ఎవరిని ఏం అడగం, కట్టరు పీలరు. ఓకే, రాసుకోవడానికి పెన్ను. ఎప్పుడన్నా నాస్టిల్స్ బ్లాక్ అయితే ఇదే. ఈ మధ్య ప్రతి చిన్న దాన్ని చదవాలంటే కష్టంగా ఉంటుంది కదా. దెన్ యు క్యాన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్,
అంటే మనం ఏదన్నా కొన్నప్పుడు అసలు దాన్ని డేట్ ఉందా అయిపోయిందా మనం ఏది తిన్నా ఏదో తినేస్తాం తిన్న తర్వాత మనం సిక్ అయిపోతే ప్రాబ్లం ఎవరికి మనకే కదా సో కనపడని వాటిని చాలా జాగ్రత్తగా చదివి ముందే జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం పాడవదు సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సో ది ఇమీడియట్ పర్పస్ దోమల మందు ఎందుకంటే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా మన చుట్టూ అవి ఎక్కువ ఉంటున్నాయి ఆ వాటితో ఎక్కువ డిసీజెస్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఆ ఇబ్బంది ఉండకుండా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ దట్ దిస్ ఈజ్ అగైన్ జమ్ కిల్ స్ప్రే ఏమనుకు ఉన్నప్పుడు కొంచెం అవన్నీ స్ప్రే చేసేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దెన్ మేకప్ రిమూవల్ ప్యాడ్స్ ఇవి ఓకే క్లీనింగ్ వైపింగ్ ప్యాడ్స్ ఇలా మేకప్ వేసుకున్న తర్వాత మనం వాటిని ఇది చేస్తాం దిస్ ఈజ్ మై ట్రే ఇక్కడ ఒక బాటిల్ పెట్టుకుని ఇక్కడ ఒక కప్పు పెట్టుకుని దెన్ యూ విల్ హ్యావ్ యువర్ మీరు ఏదైతే తినాలనుకుంటారో దాన్ని తినే ట్రే ఇది మళ్ళీ ఇలా వేసుకొని ఇక్కడ కూడా పెట్టుకొని తింటాం ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఎస్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అయితే ఇంతటితోనే అయిపోలేదు సినిమా మనం ఏం చేస్తామంటే నాకు గ్యాప్ దొరికింది అనుకోండి షూట్ గ్యాప్లో ఐల్ ఓపెన్ దిస్ ఐల్ పుట్ దిస్ యాజ్ ఎ షేడర్ అంటే ఎట్లాగో సైడ్స్ కవర్ చేశాను ఇవి కవర్ చేసేసి హ్యాపీగా మామూలుగా కూర్చుని ఇది చేయాలనుకుంటానేమో సో ఒక్కడిని కూర్చోవాలి మళ్ళీ ఇమీడియట్గా షూటింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఏదో చిన్న షార్ట్ గ్యాప్ అనుకోండి సో హ్యాపీగా కూర్చుని మాడుకోవచ్చు మనకు ఎవ్వడు మర్యాద చేయక్కర్లేదు మనం సీటు గురించి కొట్లాడక్కర్లేదు మన చైర్ మనం వేసుకుంటే బాధ్యత ఇది మామూలుగా కూర్చుంటే మనకి ఇంకెక్కువ మర్యాద కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలి టేక్ మచ్ బిగ్గర్ షేర్ సాయంత్రం అయింది హ్యాపీగా కూర్చోండి మీ బాటిల్ మీరు పెట్టుకోండి ఎంజాయ్ చేయొచ్చు ఐ హ్యావ్ ఎ నంబర్ అల్లా ఐ హ్యావ్ చైర్ ఐ హ్యావ్ ఎ స్టూల్ దిస్ ఇస్ అ మేకప్ కిట్ కదా మేకప్ కిట్లు ఏముంటాయని అనుకుంటారు కదా మేకప్ కిట్లో జనరల్గా హైలైట్స్ చేసుకోవడానికి ఓకే ఇది ఏదన్నా ఎక్స్ట్రా అదేమన్నా అంటితే ఆ మేకప్ మీద నుంచి క్లియర్ చేయడానికి ఓకే దిస్ అ స్మాల్ బ్రష్ ఆఫ్ కోర్స్ దెన్ యూ హ్యావ్ ఎ బ్రష్ కిట్ ఓ వాటర్ బాటిల్ అయిపోయింది నో బ్యాటరీ నో పవర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఫ్యాన్ మీ ఎనర్జీ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది దీనికి So these are the basic things what we carry in our makeup bag. Oh, chaala cheppindi nenu addanlo chusukoni. Yeah. So yana konjam touch up cheskoval anukunta. That's it. Nenu aithe usual ga intakanna makeup ekku vaadnu. Then you have tennis gaadu. Domal bat. Idu okati meer compulsory ga carry chesthe better. Endukante ప్రతి చోట మీకు ఏదో కొనాలనిపిస్తుంది షాపింగ్ చేయాలనిపిస్తుంది షాపింగ్ చేసిన ప్రతి చోట మీరు తెలియకుండానే మీకు యూ వాంట్ క్యారీ బ్యాగ్ అని అడుగుతారు క్యారీ బ్యాగ్ అంటే ఇంకా మీరు ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఎస్ అంటారు దానికి ఒక్కొక్క దగ్గర 5 రూపాయల నుంచి 10 రూపాయలు అట్లా ఛార్జ్ చేస్తున్నారు సో ఇఫ్ యూ క్యారీ ఏ బ్యాగ్ లైక్ దిస్ దీంట్లో మీరు పెద్ద సూపర్ మార్కెట్లోకి వెళ్ళి 10,000 రూపాయలు షాపింగ్ చేసినా ఈ బ్యాగ్లు వస్తుంది మీకు ట్రాలీకి సైడ్కి ఇది వేసేసుకోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత యూ కెన్ ఎంప్టీ దిస్ So just to fold like this. Then దీనిలోకి వచ్చేస్తుంది దిస్ ఈజ్ ఎయిర్ పంప్ మీరు అనుకోవచ్చు ఎయిర్ పంప్ ఏమవసరం అసలు కార్ పెట్టుకొని ఎయిర్ పంప్తో గాలి ఎలా కొడతామని అనుకుంటున్నారు కదా బట్ స్టిల్ ఎమర్జెన్సీలో ఎక్కడన్నా మీరు వెళ్ళారు మీ కార్ పంక్చర్ అయ్యి కనపడింది బయటకు వచ్చి సడన్గా మీరు చూస్తే అంటే స్టెఫ్నీ మార్చుకోవాలి అంటే మనం బాగా స్టైల్గా తయారై ఉన్నప్పుడు మన బట్టలకి స్టెఫ్నీ మార్చుకొని కిందికి వెళ్ళి పెట్టి చాలామందికి తెలియదు బట్ ఐ సీ ఐ హ్యావ్ ఓకే దిస్ ఈజ్ అ నాబ్ హౌ టు అన్లాక్ అంటే ఏదో మామూలుది ప్లాస్టిక్ది ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమంది అది తీసినా పట్టించుకోరు పెట్టినా పట్టించుకోరు కదా సో నౌ ఇఫ్ యూ జస్ట్ పంప్ మనం ఎవరిని అడగక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు అంటే మన పని మనం చేసుకోవడంలో అస్సలు తప్పులేదు సో సింపుల్ ఇట్ సైడ్ స్టోరేజ్ ప్లేస్ ఉంది హ్యాపీగా ఆ సైడ్ పెట్టేసుకుంటే సరిపోద్ది దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు షో వై ఐ సెడ్ మీకు నేను ఎందుకు
నా కార్ని కార్ వ్యాన్ అన్నానో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. డే నైట్ వర్క్ చేస్తాము, డే నైట్ వర్క్ చేసి అలసిపోయాం అనుకోండి, అప్పుడు మధ్యలో రెస్ట్ కావాలనిపించింది. నైట్ ఒకవేళ లేట్ షూట్ ఉంటుంది, నైట్ లేట్ షూట్ ఉన్నా కూడా మనం ఒకవేళ ఏంటి పరిస్థితి అని అనుకుంటే, ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్, ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటాము, లేకపోతే మీకు లైటర్ పాయింట్ ఉంటుందో దిస్ ఇస్ ద వన్ వేర్ యూ హ్యావ్ రైట్. ఈ ప్లేస్లోనే మీకు ఇది ప్లగ్ఇన్ చేయొచ్చు. సో జస్ట్ లాక్ ఇట్, దిస్ ఈజ్ అ పిల్లో. ఓకే, సో యూ హ్యావ్ టూ పిల్లోస్. దీని ఏ సైజ్కి ఉందో ఆ సైజ్కి ఫస్ట్ చెక్ చేసుకుని దాన్ని పెట్టేసిన తర్వాత, ఇఫ్ యు పుట్ లైక్ దిస్, సో దిస్ ఈజ్ బెడ్. మీరు హ్యాపీగా, అయ్యో నాకు స్పెషల్ రూమ్ ఇవ్వలేదు, నాకు రూమ్ లేదు, నాకు పెద్ద వ్యాన్ అరేంజ్ చేయలేదు, ఇట్లాంటి ఏం అడగక్కర్లా, ఇది వేసేసుకుంటే మీ పని మీరు చేసుకోవచ్చు. ఎవరికి కనపడద్దు అంటేనేమో వెనకాల ఇంతకుముందు చూపించాను కదా, అవి పెట్టేయటం, డోర్లు వేసేసుకోవటం, పడుకోవటం. అంటే యూజువల్గా చాలామంది సుఖాలకు అలవాటు పడిపోతారు, దానివల్ల అనవసరమైన బాడీ పెయిన్స్ అవి ఇవన్నీ వస్తాయి. ఎక్కువ రిలాక్స్ అవ్వాలనుకుంటే మాత్రం యు జస్ట్ స్లీప్ ఆన్ దిస్. ఓ ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఇంతకన్నా ఏం కావాలి ఒక మనిషికి, హ్యాపీగా పడుకోవచ్చు. యు హ్యావ్ ఎ సాఫ్ట్ వన్, నీట్గా ఉంటుంది. మనం లొకేషన్లో ఉన్నప్పుడు ఎవరెవరో పడుకున్నవి, ఎక్కడెక్కడో పడుకున్నవి వాష్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దానివల్ల అనవసరమైన ఇరిటేషను, లేకపోతే మీకు హిచ్చింగ్ సెన్సేషను, దురద లేకపోతే ఫంగస్ ఇట్లాంటివన్నీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకనే నేను 99% ఐ క్యారీ ఆల్ మై ఓన్ థింగ్స్. 4-seater డైనింగ్ టేబుల్, అది కూడా ఓపెన్ చేస్తే ఒక సూట్ కేసులా ఉంటుంది, ఓపెన్ చేస్తే 4 chairs అవుతాయి. ఆఫ్ కోర్స్ ఇవన్నీ మీకు తెలిసినాయి కాదని కాదు, కానీ బట్ స్టిల్, సో హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకంతకన్నా ఏం కావాలి. సో మనం వాడే ప్రతి వస్తువుని చాలామంది ఏం చేస్తారంటే వాడతారు కరెక్టే, మళ్ళీ ప్రాపర్గా తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టుకోవడం దగ్గర తేడా కొట్టేస్తుంది. అందుకే నాకు ఈవెన్ నేను యూజ్ చేసిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కూడా అది ఆల్మోస్ట్ ఐరన్ బట్టల్లానే ఉంటాయి. అంటే నేను పెట్టుకునేటప్పుడు అలా పెట్టుకుంటా, ఇది నేను వాడాను, వాడిన తర్వాత ఊరికే వేయకుండా ప్రాపర్గా నేను ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంక ఇది ఎన్ని సంవత్సరాలు నేను అలానే ఉంటుంది నీట్గా. యా ఫస్ట్ వాట్ ఐ డూ, ఒక ఫేస్ వేసాను, ఈ బొమ్మ నన్ను చూడొచ్చు, ఈ బొమ్మ నాతో మాట్లాడచ్చు, ఈ బొమ్మ మిమ్మల్ని చూస్తుంది, నేను మాట్లాడితే నాతో మాట్లాడే బొమ్మ ఇది. యా రీజన్ వై ఐ టోల్డ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్. హలో హలో హలో, ఏంటి గురువు గారు? ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటి యూట్యూబా? యా ఇది నా యూట్యూబ్. నా యూట్యూబ్లో చాలామందికి తెలీదు నేను వెంట్రిలోక్విస్ట్ అన్న సంగతి. యా అందుకే నేను ఈరోజు వాళ్ళతో పరిచయం చేయాలనుకుని ఇక్కడికి తెచ్చా. ఇప్పుడు నేను ఖాళీ సమయంలో ఏం చేస్తాను, నేను అనవసరమైన గాసిప్స్ చేయను, ఐ హ్యావ్ మై ఓన్ వరల్డ్, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. నేను మాట్లాడుకుంటా ఇలాగ ఎవరితో? అలా ఆగు విను చూడు, ఇప్పుడు నేను నిన్ను మా ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేస్తున్నాను. యా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎక్కడ ఉన్నారు? చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? అక్కడ చూస్తున్నారు. సబ్స్క్రైబ్? సబ్స్క్రైబ్ చేశారు. గంట కూడా కొట్టారమ్మా. లైక్? ఆ లైకులు తప్పకుండా కొడతారు. నిజంగా? నిజంగా కొడతారు. సో వెన్ ఐ టాక్ దిస్ రిప్లైస్ టు మీ. హలో 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 హలో, బాగున్నావు కదా? బాగానే ఉన్నాను. ఓకే, మా వాళ్ళకి ఏమైనా చెప్తావా? విష్ యూ గుడ్ లక్. విష్ యూ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో దట్స్ హౌ ఐ టాక్. ఐ టోల్డ్ దిస్ ఈస్ అ మ్యాజిక్ స్లీట్ ఆఫ్ మై ఫ్రెండ్.
ఓకే దిస్ ఈజ్ అబౌట్ మై కార్ వ్యాన్ ఇది నా కారు నా కార్లో ఇన్ని ఐటమ్స్ నేను క్యారీ చేస్తూ ఉంటా అఫ్కోర్స్ చాలామంది వాటర్ బాటిల్ పెట్టుకుని నా కార్లో వాటర్ ఉంది లేకపోతే తినేటివి ఉన్నాయి అవి కామన్గా ఉంటాయి మా షూటింగ్ లొకేషన్లో మాకు అవసరమైన ఫ్యాన్ ఫ్యాన్ కూడా ఉంది ఫ్యాన్ కూడా ఉంది చిన్న ఫ్యాన్ కూడా ఉంటుంది కాజు కాజు కూడా ఉంది బాబు కాజు ఉంది అన్నీ ఉన్నాయి ఓకే యా నాకు కావాల్సినవన్నీ నేను క్యారీ చేస్తూ ఉంటా అపార్ట్ ఫ్రమ్ దట్ ఏవైతే షాపింగ్కి వెళ్ళినప్పుడు అవసరం ఒక షాపింగ్ బ్యాగ్ అను లేకపోతే ఎమర్జెన్సీకి అవసరమని ఒక చిన్న పంపు అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే లిటరల్లీ నేను ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు సడన్గా మధ్యలో మొత్తం గాలంతా పోయింది సో నేను అక్కడ టైర్ మార్చి అంత టైం నా దగ్గర లేదు సో ఇమ్మీడియట్గా అట్లీస్ట్ నేను ఆ కొంత ఒక 10 మినిట్స్లో నేను ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయి అక్కడ కార్ ప్యాక్ చేసుకుని నా పని చేసుకుని నెక్స్ట్ వచ్చిన తర్వాత మార్చుకునే ఛాన్స్ ఉంది సో అప్పుడు నాకు ఆ పంపు చాలా ఉపయోగపడింది వెంటనే నేను ఇది చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ పెట్టి దెన్ ఐ మూవ్డ్ సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి కష్టం అనేది చెప్పి రాదు ప్రాబ్లం అనేది చెప్పి అస్సలు రాదు ఏదైతే ముందు జాగ్రత్త మనం రెడీగా ఉంటామో దట్ సేవ్స్ యూ ఎట్లాగైతే ఇప్పుడున్న టైంలో చాలామందికి మాస్క్ ఎట్లయితే జీవితాన్ని సేవ్ చేస్తుందో అట్లానే ఇంకొన్ని మీరు మీకు అనువుగా మీకు అందుబాటులో సేఫ్టీగా ఉంచుకోండి దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐ వాంట్ టు షో ఫ్రమ్ మై కార్ సో దిస్ ఈజ్ మై కార్ టూర్ నాకు తెలిసినంతవరకు కార్ టూర్ ఎవరు చేసి ఉండరు ఎందుకంటే కార్లో చూపించడానికి ఏముంటుంది అనుకుని ఉంటారు కానీ ఇన్నుంటాయి అని ఎవరికి తెలియదు కదా ఎక్కడికైనా అర్థమైందా మీకు అర్థమైంది అనుకుంటా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఎంతసేపు విన్నారు చూశారు కూడా ఓకే సే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్ గంట కొట్టండి మీకు ఎప్పుడుగానే నా కొత్త వీడియో రాగానే మీకు అలర్ట్ వచ్చేస్తుంది సో దట్ ఐ వాంట్ టు షో మెనీ థింగ్స్ వేర్ మీ అందరికీ ఎక్కడో దగ్గర కొంచెమన్నా హెల్ప్ అవ్వాలి ఊరికే ఏదో పెట్టేశాం కదా చెప్పాలి కదా అని కాకుండా ఏదన్నా హెల్ప్ అవుద్దనే ఒకటే ఆశ ఎందుకంటే సి ఐ డూ మెనీ థింగ్స్ అండ్ మై సెల్ఫ్ నేను చాలా పనులు చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అలా చేయడం నాకు ఎందుకు వచ్చింది అంటే నేను ఇంకొకరు చూసి నేర్చుకున్నా నాకు అంతకుముందు అది తెలుసు ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చేసేది మీరు చూసి అరే ఇది ఈజీ కదా ఇది మనం అప్లై చేసుకోవచ్చు కదా అని అనిపిస్తే ఈజీ అవుతుంది నథింగ్ రాంగ్ ఇన్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటా ప్రతిరోజు కొత్త అంశం నేర్చుకుంటూనే ఉంటా సో అందుకని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ యాక్టర్ లోహిత్ థ్యాంక్ యూ